హాయ్ అండి నేను మిమ్మల్ని ఇంకొక షాపింగ్ దగ్గర తీసుకుని వెళ్తున్నాను ఎందుకంటే కొత్త హౌస్కి కొంచెం పెద్దది కాబట్టి మాకున్న బుజ్జి ఫ్రిజ్ అయితే సరిపోవట్లేదు అనిపించింది లుక్ వైజ్గా ఎట్లన్నా అంత సో మారుద్దాం మారుద్దామని టూ త్రీ మంత్స్ నుంచి ఆగున్నామండి ఓన్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే రోజైతే కనుక చాలా అన్నిట్లో హెవీ సేల్స్ నడుస్తాయి ఎక్కువ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి క్యాష్ బ్యాక్స్ ఉంటాయి అనే ఆ కంటెంట్తో అనమాట ఇన్ని రోజులు వెయిట్ చేశాము సో ఓవరాల్గా అయితే కనుక నిన్న మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయాయి దానికోసం అనేసి మేము రిలయన్స్ డిజిటల్లోకి వెళ్ళామండి అక్కడ కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి ఎందుకంటే నేను టూ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక టీవీ తీసుకున్నాను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ది కొంచెం నాకు అప్పుడు మంచి డిస్కౌంట్లో దొరికింది అనిపించింది అందుకోసం మరోసారి మేము ఇది విజిట్ చేస్తున్నామండి అఫ్ కోర్స్ అన్ని ఏరియాలలో అన్ని ప్లేసెస్లో దొరికేదే ఇది మాకు నియర్ బై ఉంది కాబట్టి మేము ఇది బాలనగర్ బ్రాంచ్కి వెళ్ళాం అనమాట సో లోపల అయితే కనుక మాకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి లైక్ అసలు ఫ్రిజ్ ఫ్రిడ్జ్లు ప్రజెంట్ ఏమున్నాయి వాటికి ఉన్న ఫెసిలిటీస్ ప్రజెంట్ ఎట్లా ఎట్లా ఉన్నాయని చిన్న ఫ్రిడ్జ్ నుంచి టూ అండ్ హాఫ్ ల్యాక్ ఫ్రిడ్జ్ వరకు కూడా అన్ని స్టఫ్ అనేది దీంట్లో ఉన్నాయండి నాట్ ఓన్లీ ఫ్రిడ్జెస్ అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నిట్లో కూడా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మేము సెకండ్ చాయిస్ కూడా తీసుకోవాలనుకున్నామండి అందుకోసం మేము మళ్ళీ బాలనగర్లోనే దీనికి కొంచెం పక్కగానే ఉంటుంది కదా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కూడా వెళ్ళున్నాము ఇక్కడ కూడా చాలా సేల్ నడుస్తుంది చాలా రష్ ఉంది చాలామంది తీసుకుంటున్నారు ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి రెండిట్లో ఆఫ్ కోర్స్ అన్నిటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ త్రూ అట్లా ఏదైనా స్వైప్ చేయించుకుంటే కూడా క్యాష్ బ్యాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అప్ టూ ఫిఫ్టీన్ వర్ వరకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కొన్ని కొన్ని ఫ్రిజెస్ పైన కొన్ని కొన్ని లాగా ఉన్నాయన్నమాట ఒక్కొక్క దాంట్లో టూ ఉంది ఒక దాంట్లో సిక్స్ ఉంది ఒక దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్స్ కూడా ఉంటాయంట క్రెడిట్ కార్డ్ ఇస్తే లేదు నార్మల్గా మనం ఈఎంఐ త్రూ బజాజ్ అట్లా ఆ ఫైనాన్షియల్ అట్లా వెళ్తే కనుక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వరకు అయితే హైయెస్ట్ క్యాష్ బ్యాక్స్ అని చెప్పారు అంత డీప్గా నాకు తెలీదు ఇవి ఎట్లా ప్రాసెస్ ఏంటని బట్ ఈఎంఐ ఫెసిలిటీ అయితే అన్నిట్లో ఉందండి మన దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ చెప్తే ఈజీగా వాళ్ళు చేసేస్తారంట కాబట్టి మేము వెళ్ళి ఉన్నామండి అండ్ ఎలా ఎలా పడ్డాయి అనేది అంటే ముందు డేకి ఉన్నదానికి ఇండిపెండెన్స్ డేలో మనం తీసుకుంటే కూడా డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి ఎంత ఆఫర్ పడుతుంది అనేది కూడా మనకి రఫ్గా పేపర్ మీద కూడా కాలిక్యులేట్ చేసి చెప్తున్నారండి అలా మనకి ఏదైతే నచ్చిందో ఇప్పుడు మనకు అన్నీ అయితే నచ్చవు కదా ఫైనల్గా ఒక రెండు మూడు ఫ్రిడ్జ్లు అనుకోండి హైటు మన లెంత్ అన్నీ చూసుకోవాలి కదా మన ఇంట్లో పట్టేది ఎంత వెడల్పు ఎంత హైట్ అవన్నీ చూసుకుని మనం ఫైనల్గా ఈ రెండు మూడు బాగున్నాయంటే రెండింటి మీద మనకి ఇది ఈ ప్రైజ్ ఈ డిస్కౌంట్ ఇంత ఈఎంఐ అయితే ఇంత లేదా క్యాష్ అయితే మీకు క్యాష్ బ్యాక్స్ ఇలా క్లియర్గా రెండిట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఎందుకంటే కోవిడ్ టైం కాబట్టి మేము ఇంకా ఎక్కువ తీసుకోదలుచుకోలేదు చాయిస్ లేమి సో రెండింటికి వెళ్ళి ఉన్నాము మా నియర్ బైలో నాకు పిల్లలకి అందరం వెళ్ళాం కాబట్టి అందరికీ అందరికీ ఒకటే నచ్చింది సో రెండిట్లో కూడా ప్రైజ్ డాలీ చేసుకున్నామండి ఎంత పడుతుంది ఏంటి అనేది అండ్ మనకి ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇచ్చారు రెండిట్లో కూడా అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్ వాళ్ళేమో మేము నచ్చిన ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో అది నైన్ హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జెస్ అడిగారు లాస్ట్కి సిక్స్ హండ్రెడ్ ఇచ్చేసేయండి అని చెప్పారు అండ్ అక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ సంథింగ్ చేంజ్ అడిగారు ఇక్కడ మనకి రిలయన్స్ డిజిటల్లో కూడా రెండిట్లో కూడా పెద్ద వేరియేషన్స్ ఏం లేదండి జస్ట్ హండ్రెడ్స్లో తేడా వచ్చింది ఓవరాల్గా అయితే సో సో మాకు కన్నెంట్ అంటే కొంచెం మాకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనేది మా ఇంటికి చాలా నియర్ బై కాబట్టి బాలనగర్ది సో మేము అది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఐడిపిఎల్ దగ్గరది ఎందుకంటే అంటే ఇన్స్టాలేషన్ అంటే దగ్గరగా ఉంది అనేది అంటే రెండోసారి వెళ్ళి ఉన్నాము సేమ్ ఉంది అనే కంటెంట్ పైన అక్కడ నుంచి అయితే కనుక మేము ఫ్రిడ్జ్ తీసేసుకున్నాము అండ్ లాస్ట్లో కూడా నేను మీకు ఒక పిక్ యాడ్ చేశాను అది వచ్చిందండి దాని మీద మనకి ఎయిటీ థౌజండ్ రూపీస్ యాక్చువల్లీ దాని ప్రైస్ సేలింగ్ ప్రైస్ అది మనకి దగ్గర దగ్గరగా అంటే మేము ఆన్లైన్లో కూడా చెక్ చేసుకున్నామండి ఎట్లా పడుతుంది అసలు ఆన్లైన్లో సేల్స్ ఎట్లున్నాయి అమెజాన్లో ఎట్లుంది ఇదే ఫ్రిడ్జ్ మనకి సేమ్ మోడల్ ఫ్లిప్కార్ట్లో ఎట్లా ఉంది మనం కొనేటప్పుడు ఎప్పుడైనా సరే ఇది కూడా చూసుకోవాలి అంటే అక్కడ అసలు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు వేరే దానిలో ఎలా ఇస్తున్నారు అండ్ ఆన్లైన్లో ఎలా ఉంది ఇవన్నీ టాలీ చేసుకున్న తర్వాత ఓవరాల్గా అందరికంటే రీజనబుల్గా బజాజ్ వాళ్ళు ఇచ్చి ఉన్నారు కోర్స్ అక్కడ కూడా ఇస్తామని చెప్పారు కాకపోతే నియర్ బై వచ్చాం మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అనేసి ఇక్కడ ఉంది తీసేసుకున్నాం అనమాట అండ్ అన్ని ఫోను డిస్కౌంట్లో అన్ని ఇది పడింది మాకు టెన్ థౌజండ్ వరకు దగ్గర బాగా పడిందండి ఆన్లైన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా థౌజండ్ రూపీస్ తక్కువ చేసే ఇచ్చారు వీళ్ళు సో అది చాలా హ్యాపీ మాకు అండ్ ఆ థౌజండ్ రూపీస్ మనకి డెలివరీ ఇదిలో పడిపోయింది అనమాట ఇంకా డెలివరీ ఛార్జెస్ ఉన్నాయి కదా సిక్స్ హండ్రెడ్ నుంచి సంథింగ్ ఇంకేదన్నా కానివ్వండి అది అక్కడ పోయిందనమాట ఓవరాల్గా సో మనకి ఫ్రీగా దొరికింది అని అనుకొని హ్యాపీగా పడాలి ఓవరాల్గా నేను తీసుకున్న ఫ్రిజ్ ఇదండి చాలా బాగుంది డెఫినెట్గా నేను మీకు మళ్ళీ దీన్ని డెలివరీ అయిన తర్వాత కూడా ఎలా ఉందని చూపెడతానండి అండ్ నేను దీనిలోంచి వాషింగ్ మెషిన్ కూడా తీసుకున్నాను సో సర్వీస్ కొంచెం గుడ్ ఉంటుంది ఎప్పుడు వెళ్తున్నాం కాబట్టి ట్రస్ట్బుల్ ఉంటుందని ఇక్కడే తీసేసుకున్నాను